హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ స్పైసీ పనసకాయ కుర్మా. ఇది పెళ్ళిళ్ళ స్పెషల్ కుర్మా. ఈ కుర్మా ముందు నాన్ వెజ్ కూడా దిగదుడిపోయి అనిపిస్తుంది, అంత బాగుంటుంది ఇది. దీని అరోమా, ఫ్లేవర్, టెక్స్చర్, టేస్ట్ వావ్ అని ఖచ్చితంగా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. పనసకాయ సీజన్ వచ్చేసింది. అలా కాకపోయినా ఈ మధ్య ఫ్రోజన్ పనసకాయ కూడా దొరికేస్తుంది. లెట్స్ స్టార్ట్ తమిళనాడు పెళ్ళిళ్ళ స్పెషల్ పనసకాయ కుర్మా. మసాలా కోసం మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ సోంపు, 15 నుంచి 20 జీడిపప్పు, 1 రెబ్బ కరివేపాకు, 1/2 చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ నానబెట్టినటువంటి గసగసాలు వేసి మెత్తని పేస్ట్ చేయండి. ప్యాన్లో 6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. దీనికి నూనె ఎక్కువగా ఉంటేనే రుచి. అందులోనే 3 దంచిన యాలకలు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసి వేపుకోండి. ఇంకా ఇందులోనే 4 పచ్చిమిర్చి చీలికలు, 1 పెద్ద ఉల్లిపాయ సన్నని చీలికలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు సన్నగా ఒకే తీరుగా చీరినట్లయితే 7 నుంచి 8 నిమిషాలకి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద, 1/2 టీ స్పూన్ పసుపు వేసి వెల్లుల్లి పేస్ట్ను వేగనివ్వండి. వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కారం వేగి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి. 3-4 నిమిషాలకి కారం మీడియం ఫ్లేమ్ మీద వేగిపోతుంది. అప్పుడు ఇందులో 1/2 కప్పు రాత్రంతా నానబెట్టినటువంటి కాబూలీ శనగలు వేసి 3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఈ కూర నిజానికి 6 గురికి సరిపోతుంది. మంచి బ్యాట్స్మెన్లు అయితే 4 గురికి సరిపోతుంది. ఇంకా ఈ స్పెషల్ కూరకి కాస్త నూనెలు, మసాలాలు ఉండాలండి. ఎప్పుడైనా ఒకసారి తినేటువంటి స్పెషల్ కూర అంటే స్పెషల్గా ఉండాలి కదా. ఆయిల్ మరీ ఎక్కువగా అనిపిస్తుంది అనుకున్న వారు తగ్గించుకోవచ్చు, బట్ దీనికి ఆయిల్ ఉంటేనే రుచి. 5-6 నిమిషాలకి శనగలు కాస్త వేగుతాయి. అప్పుడు ఇందులో 1/2 లీటర్ వేడి నీళ్లు పోసి శనగల్ని 15 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. 15 నిమిషాలకి నూనె పైకి తేలుతుంది. శనగలు కూడా సగం పైన ఉడికుంటాయి. అప్పుడు ఇందులో 1 టమాటో తరుగు, మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి జీడిపప్పు పేస్ట్ వేసి కలిపి 300 ml నీళ్లు పోసి గ్రేవీని ఉడుకు పట్టనివ్వండి. గ్రేవీ హై ఫ్లేమ్ మీద 3-4 నిమిషాలకి బాగా ఉడుకు పట్టేస్తుంది. అప్పుడు ఇందులో 1/2 కిలో పచ్చి పనసకాయ ముక్కలు వేసుకోండి. నేను ఫ్రోజన్గా దొరుకుతున్నటువంటి పచ్చి పనసకాయ ముక్కలు 1/2 కిలో వాడాను. ఇంకా ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు సిమ్లో కుక్ చేయండి. ఒకవేళ మీరు తాజా పనసకాయలు వాడేట్లయితే టమాటోతో పాటే పనసకాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఆ తర్వాత జీడిపప్పు పేస్టు, వేడి నీళ్లు పోసి నూనె పైకి తేలేంత వరకు సిమ్లో ఉడకనివ్వండి. చూడండి, 15 నిమిషాలకి సిమ్లో గ్రేవీ ఎంత చక్కగా కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందో. ఈ కూర వండుతుంటే ఇల్లు ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుందంతే. వెజిటేరియన్స్తో పాటు నాన్ వెజిటేరియన్స్ కూడా పెద్ద పండగ ఈ కూర, అంత బాగుంటుంది. చాలా సింపుల్, ఇట్ చాలా చాలా టేస్టీ. రెసిపీలో చిన్నవే అయినా చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నాయి. అవన్నీ bismayfood.com వెబ్సైట్లో డీటెయిల్డ్గా రాసి ఉంచాను, చూడండి. నచ్చిందా? తప్పక ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని bismayfood Instagram ని ఫాలో అవుతూ నాకు ఖచ్చితంగా ట్యాగ్ చేయండి.